ఇది డయాగ్నోస్ ఎలా చేస్తారు? డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే మెయిన్ సింప్టమ్స్ వచ్చినప్పుడు సస్పెక్ట్ చేస్తాం, ఓ ఈ ఏజ్ గ్రూప్ ఉమెన్ ఈ సింప్టమ్స్తో వచ్చింది, ఎమర్జెన్సీగా చాలా టెండర్గా ఉంది అబ్డోమెన్, ముట్టుకుంటే అసలు ముట్టనివ్వరు, చాలా పెయిన్ ఉంటుంది, ఆల్మోస్ట్ అపెండిసైటిస్ పెయిన్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఫస్ట్ సింప్టమ్స్ చెక్ చేసుకుని ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ అయితే తీసుకోవాలి. ఓకే, స్కాన్ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ అంటారు, అల్ట్రాసౌండ్ తీసుకోవాలి. తీసుకుంటే మెయిన్ డయాగ్నోస్టిక్ అయితే అల్ట్రాసౌండ్. ఇఫ్ అల్ట్రాసౌండ్లో ఏమన్నా డౌట్ ఉంది, ఎక్టోపిక్ డౌట్ ఉంది ఆర్ కన్ఫర్మేషన్ ఉంది, రప్చర్ అవ్వలేదు, ఈ ప్రెగ్నెన్సీ గ్రో అయితే యూటరస్లో కెపాసిటీ ఉంటుంది పెరగడానికి, మిగిలిన ఏ ఆర్గన్స్లో గ్రో అయితే అది అకామిడేట్ అయ్యేంత ప్లేస్ ఉండదు, సో రప్చర్ అయిపోతుంది అంటే పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు బ్లడ్ అంతా అబ్డోమెన్లో చేరిపోతుంది, సో అబ్డోమెన్లో చేరిపోవడం వల్ల బీపీ, షుగర్, పల్స్ అన్నీ పడిపోతాయి, పడిపోవడం వల్ల పేషెంట్ డెత్ అయిపోతాయి. సో ఇవన్నీ అవ్వకుండా ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకుని చూసుకోవాలి. రప్చర్ అవ్వలేదు అని అంటే కనుక బీటా హెచ్సిజి అనే ఒక ప్రెగ్నెన్సీ హార్మోన్ని మనం టెస్ట్కి పంపిస్తాం. ఆ వాల్యూస్ చూసుకొని రప్చర్ అవ్వలేదు అంటే ఆ వాల్యూస్ చూసుకొని కొంచెం క్రైటీరియా ఉంటాయి, మెడికల్ క్రైటీరియా కొన్ని ఉంటాయి. వీళ్ళు మెడిసిన్ ఇవ్వచ్చా వీళ్ళకి, అంటే ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గుతుందా, లేదు సర్జరీ. రప్చర్ అయింది అంటే మాత్రం నో డౌట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రప్చర్ అయిన దానికి సర్జరీ చేసేసేయాలి. ఓకే, ఎమర్జెన్సీ, చాలా ఎమర్జెన్సీ అని చాలా. ఓకే, వితిన్ హాఫ్ అన్ అవర్ వైటల్స్ అంటే పల్స్, బీపీ అవన్నీ పడిపోనివ్వకుండా రప్చర్ అయింది అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లైఫ్ని కాపాడాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయాలి.